1973 and untold story. ఇది ఒక ఒక రైతు జీవితానికి కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి రైతు జీవితానికి సంబంధించిన ఒక ఆవేదన, ఒక రైతు కథ. నాకు తెలుసు చాలా మంది 1973 అండ్ అంటోల్డ్ స్టోరీ గురించి ఇండస్ట్రీలో కానీ సోషల్ నెట్వర్క్స్లో కానీ చాలామంది డిస్కస్ చేస్తున్నారు. అసలు ఆ పోస్టర్స్ చూసి చాలా మంది కాల్ చేస్తున్నారు, అసలు ఏంటి స్టోరీ ఏంటి, అసలు ఏం మేము వీఆర్ వెయిటింగ్ ఈగర్లీ వీఆర్ వెయిటింగ్ అని చెప్పేసి అది ఇప్పుడు మీకు మీతో షేర్ చేసుకోవాల్సిన మూమెంట్ వచ్చింది. డైరెక్టర్ నేను అనను, గురువు అంటాను, సార్ అంటాను. ఎందుకంటే నేను గత 3 మంత్స్ బ్యాక్ నేను 2014లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసి నాకు సినిమా మీద ఉన్న పిచ్చితో నేను ఎక్కడ పడితే అక్కడికి ఆడిషన్ వెళ్ళేవాడిని. లైక్ ఏ జూనియర్ ఆర్టిస్ట్ పిచ్చి యాక్టింగ్ అని పిచ్చి న్యూడ్ వేయడానికి రెడీగా ఉన్నానండి. ఒక ఫ్రెండ్ త్రూల సార్ని కలవడం జరిగింది. సార్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల సార్ థింకింగ్ స్కిల్స్ నాకు ఇద్దరు సింక్ అవి. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఏం చేయట్లేదు సార్, చాలా ఒక చిన్న అవకాశం కోసం నేను తిరుగుతున్నాను సార్. సార్ వర్క్ చూశాక, సార్ ప్రీవియస్ వర్క్ చూశాక నేను అక్కడే ఇంకా సార్ దగ్గర నేను దాసిన అయిపోయా. సారు కొంచెం టైం ఇచ్చాడు, నాన్న చేద్దాం నాన్న గొప్ప ప్రాజెక్ట్ చేద్దాము, ఎప్పటి నుంచి అనుకుంటున్నా, మంచి ఆర్టిస్ట్ కోసం వెతుకుతున్నాను, మన దగ్గర లేరురా, నేను అందుకే ఇన్ని రోజులు రాలేని బాంబేలో సెటిల్ అయ్యాను అని అన్నప్పుడు నా గుండె చలించింది. ఎన్నో సినిమాలు చూస్తాం చేస్తాం కానీ అంటే తీసే వాళ్ళకి ఏదైనా మనం సపోర్టివ్ చేస్తే మనలో నటన మనల్ని ఎంకరేజ్మెంట్ చేసినప్పుడు మనం కూడా వాళ్ళకి ఏదో ఒక రూపంలో చేయాలని చెప్పేసి సార్ని కలవడము. సారు నా కోసం ప్రత్యేకంగా తన చిన్నప్పుడు జరిగిన వాళ్ళ నాన్న చెప్పిన ఇన్సిడెంట్ని మనసులో పెట్టుకుని దాన్ని నాతో చేయడం అనేది నాకు నా లైఫ్లో తనకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ నా లైఫ్లో నేను ఇంత మంచి ప్రాజెక్ట్ చేయను, ఇంకా ఒకవేళ ఎన్ని చేసినా కూడా ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ మై లైఫ్ అవుతుంది. సార్ స్టార్ట్ చేసాం, షూటింగ్ అంతా స్టార్ట్ చేసాము. తన పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ డాక్యుమెంట్స్ ఇంటర్నేషనల్ డాక్యుమెంట్స్ పక్కన పెట్టి నా కోసమే స్టోరీ రాసి మా టీం అందరం సిద్ధు కానీ డాడీ కానీ నవీన్ కానీ ముకుంద్ కానీ అందరం ఒక టీంలా ఫామ్ అయ్యి షూటింగ్ స్టార్ట్ చేసింది. దాన్ని షూటింగ్ చేసినది మాత్రం ఒక 12 అవర్స్ కానీ దాని ముందు హార్డ్ వర్క్ సార్, అసలు పడుకోకుండా ఎప్పుడు ఇంకేం చేద్దాం తన ఆలోచన తనే. అసలు మాకు ఏం స్క్రిప్ట్ గురించి అసలు మాకు క్లారిటీ చేయలేదు, అసలు నాకు ఏం క్యారెక్టర్ కూడా తెలియదు. ఒక నువ్వు ఒక రైతు బిడ్డను పెట్టుకున్నావు ఫేస్బుక్లో, నీకు రైతు క్యారెక్టర్ ఇస్తానరా, నీ లైఫ్లో ఇలాంటి క్యారెక్టర్ నువ్వు చేయవు, నువ్వు రాసి పెట్టుకో, ఇదే రోజు రాసి పెట్టుకో డైలీ అని చెప్పాడు. నాకు టెన్షన్, నేను రైతు బిడ్డ అని పేరు పెట్టుకున్నా, నేను చిన్న కుటుంబం నుంచి వచ్చాను, నేను అమ్మ నాన్న ఇప్పటికి కూడా వ్యవసాయం చేస్తాను, నేను అదే ఫ్యామిలీ నుంచి వచ్చాను, ఇప్పటికి కూడా నేను ఊరికి వెళ్తే కూరగాయలు తెమ్ముతాను, బర్రెలకు ఆవులకి అన్నిటికీ నీరు పోస్తాను చేస్తాను, బెండకాయలు తీస్తాను, కూరగాయలు అమ్మతో పాటు కూరగాయలు మార్కెట్లో కూర్చుని కూరగాయలు అమ్ముతాను, పెరుగు అమ్ముతాను. ఐ డోంట్ షై, ఎందుకంటే నేను ఫార్మర్ కొడుకుని, ఫార్మర్ని. అందుకే ఫేస్బుక్లో 90 పేరు లేదు, ఏం లేదు, రెడ్డి బిడ్డి నాయుడు ఏమీ లేదు. ఎందుకంటే మనం తినే ఫుడ్ అక్కడ ఏం చూసి తినం కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా. సో రైతు బిడ్డ నిత్యం పెట్టుకున్నాను నేను ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా సార్. సో క్యారెక్టర్ చేసినప్పుడు నా భుజాల మీద ఒకటి ఉంటుంది, నేను దాన్ని సరిగ్గా న్యాయం చేస్తానా లేనా, చేయకపోతే ఏమంటాడు గురుజీ, రేపొద్దున మీరేమంటారు. ఇది ఒక రైతుకు జరిగిన ఇన్సిడెంట్ని సార్ ఎప్పుడైతే తను బాధపడుతున్నప్పుడు నా మనసులో బాధ, నేను దీన్ని చేయాలి, న్యాయం చేయాలి, ఇది నా లైఫ్ కాదు, నేను జీవించాలి, మా నాన్ననే ఉన్నాడు ఆ పరిస్థితిలో, మా నాన్న ఉండేనో, మా తాత ఉండేనో, ఒకవేళ నేనే ఉండేనేమో ఆ పరిస్థితిలో. 1973లో ఇంత టెక్నాలజీ లేదు, అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుతుందని సోషల్ నెట్వర్క్స్లో, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుతుందని సోషల్ నెట్వర్క్స్లో స్ప్రెడ్ అవుతుంది, కానీ అప్పట్లో ఏమీ లేదు. ఒక రైతుని బంధించి చంపేయడం అనేది దారుణం, అది అది జరిగింది. ఎవరు చేశారు ఏంటనేది మీరు చూపించట్లేదు, ఎదర్థగ్గదని. దాంట్లో నేను జీవించడానికి కారణము సార్ చాలా థ్యాంక్స్ఫుల్గా ఉంటాను. ఎందుకంటే స్టార్టింగ్ యాక్టింగ్
నేను ఎక్కడ నేర్చుకోలేదు బేసిక్గా, సినిమా చూస్తాను చేస్తాను కానీ చూడడం వేరు కెమెరా ముందు యాక్ట్ చేయడం వేరు బేసిక్గా. నేను దాంట్లో జయించడం కారణం తను చెప్పడం నేను చేశాను, హోల్ టీమ్ బాగా కష్టపడ్డాం, చాలా కష్టపడ్డాం. ఫైనల్ అవుట్పుట్ అంటే షార్ట్ చేసిన కొద్దీ నాకు అర్థమవుతుంది సార్ ఏం చేయబోతున్నారు, కానీ ఒక్కొక్కసారి క్వశ్చన్ నాకు ఏం చేస్తున్నారో తెలియదు అసలు చెప్పాడు అసలు సార్. ఎందుకంటే యాజ్ ఏ కమాండ్ చాలా అన్నిటిపైన కమాండ్ ఉంది. అండ్ నాతో పాటు యాక్ట్ చేసిన నటి నటులందరూ కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సురేష్ కానీ కార్తీక్ భయ్య, కార్తీక్ భయ్య మ్యూజిక్ నేను డైలీ ఒక 20 times నేను హమ్ చేసుకుంటాను హమ్మింగ్. ఆ సినిమా చూస్తున్నప్పుడు రోమాలు నిలుస్తాయి.